हेलो गाइस, वेलकम टू पीएस मूवी वाइब्स। वीडियो वेल्ले मुझे ना वीडियो मेक नच्चिनट्लयिते प्लीज़ सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकन क्लिक चेसी नन्नु सपोर्ट चेयंडी। इला चेयडम द्वारा मरिन्नी मूवीस गुरिंची वाटि रिव्यूस गुरिंची मी मुंदुकु तीसुकुरागलुतानु। शार्ट अंड स्वीट गा ई ना वीडियो चेप्पडानिकि नेनु ट्राई चेस्तानु। ఈ సర్దార్ మూవీ విషయానికి వచ్చేసరికి హీరో కార్తిక్, రాశి ఖన్న, లైలా వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, వీళ్ళే ముఖ్య పాత్రలు. అయితే ఈ మూవీ డైరెక్టర్ పిఎస్ మిత్రన్. ఈ మూవీకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం జీవి ప్రకాష్ కుమార్. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విజయ్ ప్రకాష్ అంటే కార్తిక్, కార్తిక్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ పోషించాడు. తండ్రి కొడుకుల పాత్ర చాలా బాగా ఆసక్తికరంగానే ఉంటాయి ఈ మూవీలో. ఒకరు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్, తను రాశి ఖన్నాతో ప్రేమలో ఉంటాడు. అయితే సడన్గా మధ్యలో కొంచెం పోరాటాలు అనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. అది పోరాటం దేనికోసం, ఎందుకు అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ పోరాటం మనకు లైలా అండ్ రాశి ఖన్నా ఇద్దరూ చేస్తూ ఉంటారు. అయితే సడన్గా లైలా ఈ పోరాటం చేస్తూ చేస్తూ చనిపోతుంది. అయితే ఈ లైలా ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనేది మన హీరో పోలీస్ ఈ మూవీలో తన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని చూపించే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇది ఇలా ఉండగా సడన్గా ఒక రీసెర్చ్ కంపెనీ భూమి లోపల వాటర్ లైన్ వేసి ప్రజలందరికీ నీళ్ళు అందించాలి అనే ఆలోచనను తీసుకొని ఈ ఆలోచనని ముందుకు వెళ్ళాలి అనేది మనకు ఈ మూవీలో ఒక స్టోరీ లైన్లా చూపిస్తారు. అయితే ఈ మూవీలో సెకండ్ క్యారెక్టర్ అంటే కార్తీ తండ్రి ఒక జైల్లో ఉన్నట్టుగా మనకు చూపిస్తారు. అది ఎందుకు కార్తీ జైల్లో ఉన్నాడు, కార్తీ ఎందుకు సర్దార్గా మారాడు, జైల్లో అజ్ఞాతంలో ఉన్న కార్తీని ఎలా బయటికి తీసుకొచ్చారు అనేది ఈ మూవీ మేజర్ స్టోరీ లైన్. ఈ మూవీలో మంచి మెసేజ్ అనేది ఉందని చెప్పాలి. కార్తీ ఈ మూవీలో 8 ముఖ్య పాత్రల్లో కనిపిస్తాడు. ప్రతి పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ మూవీని ప్రతి ఒక్కరూ టీవీల్లో, మొబైల్లో ఇలా చూసే ప్రయత్నం చేయకండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. సో అదే గాయస్ ఈ మూవీ మీద నా రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది, థియేటర్లో తప్పకుండా చూడండి. టీవీ మొబైల్స్ని అవాయిడ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.